మొదట్లో కొంతమంది ఆశ్చర్యంగా చూసేవారు మరికొందరు ఎందుకు ఇది అని ప్రశ్నించేవారు కొందరు ఎగతాళి చేసేవారు ఆడదానివి ఈ కరళకట్టయి నీకేం పని అనేవారు నా పేరు స్వాతి కృష్ణన్ నేను తమిళ్ మాట్లాడే తొలి ఇంటర్నేషనల్ కరళకట్టై కోచ్ను రెండు వేల ఇరవై నుంచి నేను కరళకట్టైను ప్రాక్టీస్ చేస్తున్నాను ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలియడంతో దీన్ని మొదలు పెట్టాను నేడు నేను కోచ్ను దీనిలో తొలి లెవెల్ను మే పాడమ్ అంటారు మొదటి లెవెల్ తర్వాత ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను జనవరి రెండు వేల ఇరవై రెండులో నేను తొలి లెవెల్ కరెల కట్టయి కోచ్నయ్యాను సత్యమంగళం అనే చిన్న పట్టణం నుంచి నేను వచ్చాను అలాంటి చిన్న ఊరు నుంచి వచ్చేవారు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కంటారు నేను కూడా అలానే కలలు కన్నాను బిజినెస్ మొదలు పెట్టినప్పుడు అందరూ మానసిక ఆరోగ్యం గురించే మాట్లాడేవారు శారీరక ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు నా దృష్టి కూడా మానసిక ఆరోగ్యంపైనే ఉండేది అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదు రెండు వేల పంతొమ్మిదిలో నా బిజినెస్లో నష్టాలు వచ్చాయి దివాలా తీశాను నా రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్లు కూడా విఫలం అయ్యాయి అన్ని వైపుల నుంచి అపజయాలు ఎదురైనప్పుడు నేను కరలకట్టయి మొదలుపెట్టాను பிரபஞ்சம் மொத்தம் வெதுக்கின் தர்வாத்த தமிழ சம்பிரதாய கரளக்கட்டை நான் உபசமனம் கல்பிச்சிந்தேன் உலகத்தில் இருக்கிற எல்லா இடத்துலயும் தேடிட்டு இருந்தேன் அப்புறம் பார்த்தா நம்மளோட தமிழ்நாட்டுல பாரம்பரியம் வழிவந்த கரளக்கட்டை கம்இன் டு மை லைஃப் స్టూడెంట్స్ నా విద్యార్థులంతా నడివైస్ వారే వారిలో చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులే ఉంటారు వారు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తారు ఇంకా ఆంటర్ప్రీన్యూర్స్ కూడా వస్తారు వారికి టైం చాలా తక్కువగా ఉంటుంది నిధుల కోసం వారు చాలా కష్టపడుతూ ఉంటారు ఇలా అవిరామంగా తిరిగే ప్రజలను ఆపడమే నా పని కనీసం ఒక గంట అయినా వారితో కర్రలు కట్టే ప్రాక్టీస్ చేయిస్తుంటాను దీంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే గురక తగ్గుతుంది మానసిక శారీరక ఒత్తిడి కూడా తొలగిపోతుంది గతానికి సంబంధించి బాధాకరమైన జ్ఞాపకాల నుంచి విముక్తి లభిస్తుంది ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి నాకు ఇలానే జరిగింది అజీర్ణ సమస్య కూడా తొలగిపోతుంది దీంతో చాలా ప్రయోజనాలుంటాయి ఫస్ట్ నానే యోచే కరళకట్టయా ఎప్పుడు ఎన్న అది వందు మొదట్లో కరళకట్టై పేరు వినగానే ఇది పురుషుల కోసం కదా మనకెందుకు అనిపించింది దీని గురించి మా కుటుంబ సభ్యులతో మాట్లాడాను కానీ ఇది సంప్రదాయ కళ అని తెలుసుకోవడంతో దీనిపై ఆసక్తి పెరిగింది దీని గురించి నా భర్త ఇతర కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు కరల కట్టేని నువ్వెలా ఎత్తుతావు అని వారు ప్రశ్నించారు రెండు సార్లు సి సెక్షన్ ఆపరేషన్ జరిగింది అందుకే నేను బరువులు ఎత్తగలనా ఒత్తిడి తీసుకోగలనా అని ఆలోచించాను అప్పుడే నేను స్వాతితో మాట్లాడాను ట్రైనింగ్ కి రమ్మని ఆమె ఆహ్వానించారు దాంతో కు రోజు వెళ్ళేదాన్ని నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఒత్తిడి కూడా తొలగింది ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాను ఒకప్పుడు నాకు కాళ్ళనొప్పులు ఉండేవి ఇప్పుడు పూర్తిగా తగ్గాయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు వెనక కంప్లీట్ ఆ క్యూర్ ఐట్స్ ఐ ఎం హ్యాపీ నా ఎన్నో అమ్మ ఉంది రమ్మ ఎన్కరేజింగ్ మా అమ్మ చాలా ప్రోత్సహిస్తారు నేను ఒక రోజు చేసిన తర్వాత కర్రలకట్టాయి మానేస్తే దాన్ని ప్రయత్నించి వదిలేశానని ఆమె అనుకునేవారు కానీ నేను పాటు రోజు ప్రాక్టీస్ చేయడంతో నాకున్న ఆసక్తిని ఆమె గుర్తించారు ఆమె ఎప్పుడూ నాకు అండగా ఉంటారు నేను ప్రాక్టీస్ చేయడం చూసిన తర్వాత మరింత ప్రోత్సహించడం మొదలుపెట్టారు ఇప్పుడు నన్ను చూసి ఆమె చాలా గర్వపడతారు ఏదో ఒక రోజు ఇంటర్నేషనల్ కర్రల కట్టాయి కోచ్ అవ్వాలని అనుకునేదాన్ని ఈ దిశగా తొలి అడుగు వేసినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు నువ్వు మహిళవి ఇది పురుషులు చేసే వ్యాయామం అని అనేవారు కానీ రోజు ప్రాక్టీస్ చేశాను రోజు శ్రమించాను నేడు నేను ఒక ఇంటర్నేషనల్ కోచ్ను మనం ఏం చేయాలని అనుకుంటామో దానిపై శక్తివంచం లేకుండా కృషి చేయాలి అప్పుడే మన కలలు నిజమవుతాయి ఉంటా కండి కనవ సాధ్యమా